హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. చాలామంది వర్డ్ప్రెస్లో వెబ్సైట్ని క్రియేట్ చేద్దాము అనేసి అనుకుంటూ ఉంటారు. వర్డ్ప్రెస్లో వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే మనకి దానికి డొమైన్, ఇంకా హోస్టింగ్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారు, వెబ్సైట్ని డెవలప్ చేయలేక టైం లేక వాళ్ళకి అలాగే వదిలేస్తూ ఉంటారు. టైం ఉన్నప్పుడు చేసుకుందాం లేని. దీనివల్ల ఏమవుతుందంటే ఆ డొమైను ఇంకా వెబ్ హోస్టింగ్ యొక్క ప్లాన్ వ్యాలిడిటీ అయిపోతుంది. మళ్ళీ దాన్ని వాళ్ళు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమిటంటే మనకి టైం వేస్ట్, ఇంకా మనీ వేస్ట్ అవుతుంది. అయితే మనం డొమైను ఇంకా హోస్టింగ్ పర్చేస్ చేయకుండానే ఆఫ్లైన్లో మనకున్న టైంలోనే మనం వెబ్సైట్ డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మనము ఈ వెబ్సైట్ని డెవలప్ చేసి మన కంప్యూటర్లోనే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తం వెబ్సైట్ బిల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని ఆన్లైన్లోకి అప్లోడ్ చేసి దాన్ని లైవ్ చేయొచ్చు అన్నమాట. సో ఏ విధంగా ఈ ప్రాసెస్ చేయాలి, డబ్బులు వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ కాకుండా, మనకున్న టైంలోనే మనము దీన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అది కూడా వర్డ్ప్రెస్లోనే, కాకపోతే మనం ఆఫ్లైన్లోనే దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఆన్లైన్లో కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏ విధంగా ఈ ప్రాసెస్ ఉంటుంది, ఎలా చేయాలి అనేది మొత్తం డీటెయిల్గా వీడియోలో చెప్తాను. అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా సో ముందుగా మనము వర్డ్ప్రెస్ సైట్ని ఆఫ్లైన్లో క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనము వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో వర్డ్ప్రెస్ డౌన్లోడ్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఇక్కడ చూడండి, డౌన్లోడ్ వర్డ్ప్రెస్ 6.6.1 అని ఉంది, దీని మీద క్లిక్ చేద్దాము. చేసిన వెంటనే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతలోపు మనము జాంప్ అనే ఒక సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జాంప్ డౌన్లోడ్ అని మనం సెర్చ్ చేద్దాము. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు మనకి కావాల్సి ఉంటుంది మనం వర్డ్ప్రెస్ సైట్ని ఆఫ్లైన్లో మన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో క్రియేట్ చేయడానికి. ముందుగా ఇక్కడ చూడండి, లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 8.2.12 అని ఉంది, దీని మీద మనం క్లిక్ చేద్దాము. డౌన్లోడ్ 64 బిట్ అనేసి ఉంది, దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి, యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ ఆటోమేటిక్లీ అనేసి ఉంది. ఒకవేళ డౌన్లోడ్ స్టార్ట్ కాకపోతే మనము ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, జాంప్ ఇంకా వర్డ్ప్రెస్ రెండు డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఇవి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూద్దాము. ఇక్కడ చూడండి, జాంప్ ఇంకా వర్డ్ప్రెస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంప్ని ఇన్స్టాల్ చేద్దాము. ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ అని క్లిక్ చేసేద్దాము. ముందు మనము జాంప్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయొద్దు, వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ ఫైల్ కాదు, అది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మనకి. సో దీన్ని అంతా మినిమైజ్ చేసుకుందాము. ఈ ఫైల్స్ మినిమైజ్ చేసుకుని ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఆల్రెడీ అన్ని ఏ ఫైల్స్ అయితే ఇన్స్టాల్ చేయాలో అవన్నీ ఇక్కడ చెక్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ మీద జాంప్ ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అంతలోపు మనం ఏం చేస్తామంటే, ఈ వర్డ్ప్రెస్ ఫైల్ ఉంది కదా, దీన్ని నేను వేరే చోట ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని చేసుకుంటాను. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేసామంటే దీంట్లో నుంచి ఇంకో ఫోల్డర్ అనేది రావడం జరుగుతుంది. దీని పేరే వర్డ్ప్రెస్ అనేసి ఉంటుంది. సో ఇది మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్లీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. దీని లోపల వర్డ్ప్రెస్కి సంబంధించిన ఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని మనము జాంప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తామని చూద్దాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టెక్ రిలేటెడ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ జాంప్ అయితే ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ అలా యాక్సెస్ అని అడుగుతుంది. ఓకే, అలా యాక్సెస్ ఇచ్చేద్దాము. ఇక్కడ జాంప్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. మనం జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, జాంప్ యొక్క సాఫ్ట్వేర్ ఇక్కడ రన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనము ఈ అపాచీ ఇంకా మై ఎస్క్యూఎల్ రెండింటి మీద ఇక్కడ స్టార్ట్ చేయాల్సి ఉంది. స్టార్ట్ చేసిన తర్వాత ఇది దీంట్లో మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనము మై ఎస్క్యూఎల్ స్టార్ట్ మీద నొక్కినప్పుడు అలో యాక్సెస్ అడుగుతుంది. ఓకే నొక్కేయండి, అలో యాక్సెస్ మీద క్లిక్ చేసేయండి. ఇంకా ఇది కూడా ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. ఇంకా ఫైల్స్ ఇలా మర్క్యూరీ టామ్ క్యాట్ అనేది మనకు అవసరం ఉండదు ఇక్కడ, కాబట్టి దీన్ని మినిమైజ్ చేసేద్దాము. ఇంకా ఇప్పుడు ఏం చేస్తామంటే మనము మై కంప్యూటర్లోకి వెళ్ళేసి ఇక్కడ లోకల్ డిస్క్లోకి వెళ్తాము. ఇక్కడ జాంప్ అనేసి ఫోల్డర్ ఉంటుంది చూడండి, ఈ జాంప్లోకి వెళ్ళాలి. జాంప్లోకి వెళ్ళేసి మనము హెచ్టీ డాక్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది, ఈ హెచ్టీ డాక్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసి పెట్టుకుని మనము వర్డ్ప్రెస్ యొక్క ఫైల్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, ఈ వర్డ్ప్రెస్ యొక్క ఫైల్ని మనం ఇక్కడ నుంచి కట్ చేసుకుంటాం అన్నమాట. కట్ చేసుకుని ఇక్కడ జాంప్ యొక్క ఫోల్డర్ హెచ్టీ డాక్స్లోకి పేస్ట్ చేసేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ
పేస్ట్ అనేది చేసేసినాము. చేసేసిన తర్వాత వర్డ్ ప్రెస్ యొక్క ఫోల్డర్ని క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు సో ఇక్కడ మనం వర్డ్ ప్రెస్ని కట్ చేసి పేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే జామ్ప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుంటాం. మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఇక్కడ మై ఎస్క్యూఎల్ యొక్క అడ్మిన్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మన లోకల్ హోస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో లోకల్ హోస్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తాము. న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ నేమ్ అనేది అడుగుతుంది. మనం ఇక్కడ వర్డ్ ప్రెస్ అనేసి టైప్ చేద్దాము, ఎందుకంటే మనం అక్కడ వర్డ్ ప్రెస్ ఫైల్నే కదా ఇక్కడ మనం క్రియేట్ చేసి ఉన్నాము, కాబట్టి వర్డ్ ప్రెస్ అనేసి ఇక్కడ ఇస్తాము. ఇది డేటాబేస్ అన్నమాట మన కంప్యూటర్లో ఉండడానికి. ఇక్కడ ఏమిటంటే మీకు ఒక వెబ్సైట్ కాబట్టి మనం వర్డ్ ప్రెస్ అని ఇచ్చాము. మీకు రెండో వెబ్సైట్ కూడా క్రియేట్ చేయాలంటే దీన్నే మనం కాపీ చేసి రీనేమ్ చేసుకుంటాం అన్నమాట. వర్డ్ ప్రెస్ 1, వర్డ్ ప్రెస్ 2, లేదా మీకు ఇష్టం వచ్చిన పేరు వెబ్సైట్కి సంబంధించి అది పెట్టుకొని ఇక్కడ మనము జాంప్లోకి వచ్చి మనం ఇప్పుడు ఏ విధంగా అయితే అడ్మిన్ క్రియేట్ చేసామో ఆ విధంగా ఇక్కడ మనము ఇంకా న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తుంటారో వేరే వెబ్సైట్స్ కోసమో ఆ ఫోల్డర్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వర్డ్ ప్రెస్ అనేసి పేరు ఇచ్చేసారు. ఇక్కడ చూడండి మనము వర్డ్ ప్రెస్ అనేసి అన్ని స్మాల్లోనే ఉన్నాయి కదా లెటర్స్ అన్నీ, కాబట్టి మనం ఇక్కడ కూడా స్మాల్ లెటర్స్ని యూజ్ చేస్తాము. క్యాపిటల్ లెటర్స్ కానీ నంబర్స్ కానీ ఏం చేయకూడదు. ఇక్కడ ఏ ఫోల్డర్ అయితే మనము ఇచ్చున్నామో పేరు సేమ్ అదే పేరు ఇక్కడ డేటాబేస్లో కూడా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనం క్రియేట్ మీద క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ చూడండి వర్డ్ ప్రెస్ అనేసి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా చేస్తాం. ఇంకా ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ని మనం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేసుకుంటాను నేను. దీన్ని మనం ఏం చేస్తామంటే లోకల్ హోస్ట్ / వర్డ్ ప్రెస్ అనేసి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేద్దాం. చేసిన వెంటనే మనకి మన లోకల్ హోస్ట్లో వర్డ్ ప్రెస్ని, లోకల్ హోస్ట్ అంటే ఇప్పుడు మనం జాంప్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కదా సాఫ్ట్వేరు, అదే మన లోకల్ హోస్ట్ అన్నమాట. ఇక్కడ హిస్టరీ డాక్స్లో మనం మన వర్డ్ ప్రెస్ ఫైల్ని పెట్టున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ లోకల్ హోస్ట్లో నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఇంకా మీరు వేరే వెబ్సైట్స్ కొత్తవి, ఇది ఫస్ట్ వెబ్సైట్ అనుకోండి, ఇంకొక వెబ్సైట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ వర్డ్ ప్రెస్ ఉంది కదా దీన్నే కాపీ చేసుకునేసి ఇక్కడే పేస్ట్ చేసి దానికి వేరే పేరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఏ వెబ్సైట్ అయితే క్రియేట్, సపోజ్ నా పేరుతో క్రియేట్ చేయాలనుకోండి ఇమ్రాన్ అని పెడతాను. ఇమ్రాన్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ ఫోల్డర్ క్లిక్ చేద్దాం. దీనికి ఇమ్రాన్ అనేసి నేను పేరు ఇచ్చేస్తాను చూపించడానికి మాత్రమే. మీకు ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేసేస్తాను, కాపీ చేస్తున్నాను కదా దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసి మీకు సింపుల్గా చూపించడానికి మాత్రమే. సో మీరు వేరే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలన్నా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకా దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ తీసి నేను కట్ చేసేస్తాను. కట్ చేసి ఇక్కడ ఇమ్రాన్ల బయట వైపు వేసేద్దాము. ఓకే, ఈ వర్డ్ ప్రెస్ ఫోల్డర్ని అయితే నేను డిలీట్ చేస్తాను ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ వర్డ్ ప్రెస్ లోకల్ హోస్ట్ / వర్డ్ ప్రెస్ అని నేను టైప్ చేశాను. అదే నేను ఇమ్రాన్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే లోకల్ హోస్ట్ / ఇమ్రాన్ అనే ఫోల్డర్ని నేను టైప్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే దానికంటే ముందు మనం ఇక్కడ జాంప్లోకి వచ్చేసి ఈ అడ్మిన్ని మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి నేను మర్చిపోయిన ఇమ్రాన్ అనేసి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. చేసి ఇక్కడ డేటాబేస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇమ్రాన్ డేటాబేస్లో నేను క్రియేట్ చేస్తాను జాంప్లో. ఇంకా ఇక్కడ జాంప్ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ కూడా హిస్టరీ డాక్స్లో నేను ఇమ్రాన్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఇమ్రాన్ అని లోకల్ హోస్ట్ / ఇమ్రాన్ అని టైప్ చేస్తే ఆ వెబ్సైట్ ఇమ్రాన్ అనే వెబ్సైట్ని నేను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా చేయాలనేసి. దీనికంటే ఎక్కువ వెబ్సైట్స్ కూడా మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం మొత్తం సెటప్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మనం వెబ్సైట్ని ఎలా రన్ చేయాలి, ఎలా డిజైన్ చేస్తామని చూద్దాము. ముందుగా నేను ఇక్కడ జామ్ ఫోల్డర్లో మనము హెచ్టీ డాక్స్లో ఇమ్రాన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాము, వర్డ్ ప్రెస్ని కూడా మనం క్రియేట్ చేసాం కదా. అయితే ఇమ్రాన్ని యాక్సెస్ చేసి వెబ్సైట్ని క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే లోకల్ హోస్ట్ /
ఇమ్రాన్ అనేసి టైప్ చేయాల్సి ఉంటుంది లోకల్ హోస్ట్. ఇంకా మనం ఇక్కడ ఏ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుంటామో ఇమ్రాన్ అనేసి వర్డ్ప్రెస్ అనేసి, లేదా మీరు వేరే పేరుతో ఏమైనా ఇంకొక వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే దాన్ని క్రియేట్ చేసి, ఒకవేళ వర్డ్ప్రెస్ని యాక్సెస్ చేయాలనుకోండి ఇక్కడ ఇమ్రాన్ బదులు వర్డ్ప్రెస్ అనేసి నేను టైప్ చేస్తాను. ఇప్పుడు లోకల్ హోస్ట్ అయితే కంపల్సరీ ఫస్ట్గా మనం టైప్ చేయాలి. చేసిన తర్వాత ఎంటర్ని మనం హిట్ చేద్దాం. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వెబ్సైట్ అయితే మనం డిజైన్ చేసుకునేకి సెటప్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంగ్లీష్ అనేసి ఉంటుంది, కంటిన్యూ మీద మనం క్లిక్ చేసేద్దాము. దాని తర్వాత లెట్స్ గో మీద మనం క్లిక్ చేద్దాము. ఇక్కడ మనం పేరు లోగో హోస్ట్లో ఇక్కడ జాంప్లో ఇమ్రాన్ అనేసి ఇచ్చాము. ఇంకా అక్కడ జాంప్లో కూడా మనము లోగో హోస్ట్లో ఇమ్రాన్ అనేసి క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ ఇమ్రాన్ అనేసి ఇద్దాము. డేటాబేస్ నేమ్ కూడా, ఇంకా యూజర్ నేమ్ వచ్చేసి రూట్ అని ఇచ్చేస్తాను నేను. పాస్వర్డ్ని వదిలేస్తాను, ఏమి ఇవ్వను. సో మనము ఎప్పుడైనా మళ్ళీ వెబ్సైట్ని డిజైన్ చేసేకి వస్తాం కదా, అప్పుడు పాస్వర్డ్ ఇది అడగకుండా ఉండడానికి దాని మీద సబ్మిట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రన్ ద ఇన్స్టాలేషన్ అనేసి వస్తుంది. దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వెబ్సైట్కి టైటిల్ ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇంకా వెబ్సైట్ టైటిల్ వచ్చేసి నేను ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ అని ఇచ్చేస్తాను. ఇంకా యూజర్ నేమ్ అయితే మనము ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఇమ్రాన్ అని ఇచ్చేస్తాను నేను. ఇంకా పాస్వర్డ్ అయితే మనం ఇష్టం మనం ఏదైనా ఇవ్వచ్చు, నేను అడ్మిన్ అని ఇచ్చేస్తాను. ఇంకా కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ వీక్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసేద్దాము, లేదా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది, నేను డమ్మీ ఈమెయిల్ ఒకటి ఇచ్చేస్తాను. దాని తర్వాత ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద మనము క్లిక్ చేసేద్దాము. సో యూజర్ నేమ్ అయితే మనము అక్కడ ఇమ్రాన్ అని ఇచ్చాము కదా. దాని తర్వాత పాస్వర్డ్ అయితే మనము అడ్మిన్ అని ఇచ్చాము. ఇంకా ఇక్కడ రిమెంబర్ మీ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ ఈ వెబ్సైట్ని డెవలప్ చేసేకి వచ్చినప్పుడు ఇది మళ్ళీ అడగడం జరుగుతుంది పాస్వర్డ్ ఇంకా యూజర్ నేమ్ కాబట్టి రిమెంబర్ మీ అని ఇచ్చేసి లాగిన్ చేసేస్తాను నేను. చూడండి ఇక్కడ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అయితే ఇక్కడ మనకి డిజైన్ చేసుకోవడానికి కంట్రోల్ ప్యానల్ అయితే వచ్చేసింది. మనకి వర్డ్ప్రెస్లో ఏ ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. పోస్ట్, మీడియా, పేజెస్, కామెంట్స్, అపీరియన్స్, ప్లగిన్స్ ఇవన్నీ ఉన్నాయి. చూసారు కదా ఏ విధంగా మనము ఆఫ్లైన్లో వెబ్సైట్ క్రియేట్ చేయడానికి వర్డ్ప్రెస్ని మన లోకల్ హోస్ట్ లోకల్ హార్డ్ డిస్క్లో మనము ఇన్స్టాల్ చేస్తామనేది ఈ వీడియోలో మీకు తెలిసిపోయి ఉంటుంది. మీరు ఈ వెబ్సైట్ని చూడాలంటే ఇక్కడ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ మీద క్లిక్ చేసి విజిట్ సైట్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ అనేసి ఉంది. మన వెబ్సైట్ ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయిందన్నమాట. దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి అనే ప్రొసీజర్ తెలుసుకోవాలంటే మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఎలా డిజైన్ చేస్తాము ఏమిటి అనేది మొత్తం మీకు పార్ట్ వైజ్గా వీడియోస్ ద్వారా చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనం చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనము ఆప్షన్స్ యూజ్ చేసి ఇక్కడ నుంచి వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అపీరియన్స్లోకి వెళ్తే ఇక్కడ థీమ్స్ అనే ఆప్షన్ ఉంది, మనకి ఏ థీమ్ అయితే కావాలో ఆ థీమ్స్ని మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేసి కూడా మనము కొత్త థీమ్స్ని ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు అన్నమాట. లేదంటే మీకు ఇష్టం వచ్చిన థీమ్స్ ఏదైనా మీ దగ్గర ఉంటే దాన్ని కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేసి మనము ఆ థీమ్ని యాడ్ చేయొచ్చు. సో ఇంకా వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోవాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. సో ఐ హోప్ మీకు ఇవాళ వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. మన కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మనం ఏ డొమైను ఇంకా హోస్టింగ్ కొనకుండా వెబ్సైట్ని ఎలా డెవలప్ చేసుకుంటాం అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రెండు సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనము వెబ్సైట్ని ఆఫ్లైన్లో మనం ముందుగానే డెవలప్ చేసి దాని తర్వాత మనము డొమైన్ ఇంకా హోస్టింగ్ని పర్చేస్ చేసి దీన్ని ఆన్లైన్లోకి తీసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. దీని ద్వారా మనకి ఏమిటంటే మనీ సేవ్ అవుతుంది, ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. మనకి ఉన్న టైంలో మనము ఈజీగా వెబ్సైట్ అనేది డెవలప్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇవాల్టి వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క విషయం మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా ఈ టాపిక్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.